श्री विष्णु रूपाय नमः शिवाय मन मीकु विद्यारण्य स्वामी परंपरलो वच्ची संस्करिंपबड़िन ओक अद्भुतमैन खड्गमाला स्तोत्रं गुरिंची चेप्पानु कदा मनकि पुस्तकाल्लो एक्कड दोरकनि स्तोत्रं ई रोजु असल खड्गमालकि अर्थं एमिटि अनि तेलुसुकुंदां आ अर्थं तेलुसुकोनि ध्यानं चेस्तू चदिविते बय्यें अनुभूति कलुगुतुंदि ओक वारं रोजुलु चदिवि चूडंडि मीके तेलुस्तुंदि కానీ ఈ వీడియో అర్థం కావాలంటే మాత్రం ముందు ఆ వీడియో చూడాలి. ఒకవేళ చూడకపోతే కనుక చూసి అప్పుడు ఇక్కడికి రండి, అర్థమవుతుంది. లేకపోతే ఈ వీడియో మీకు అర్థం కాదు. ఇంతకీ ఖడ్గమాలా స్తోత్రం ఏమిటండి అంటే, ఇప్పుడు మనకి శ్రీచక్రం తెలుసు కదా అందరికీ. శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉన్నాయి. ఆ 9 ఆవరణలలో ఉండే దేవతలు ఎవరో ఖడ్గమాలా స్తోత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు మనం ధ్యానం చేయాలంటే ఎలాగా అంటే, ఇప్పుడు శ్రీచక్రాన్ని ఒక ప్రింటౌట్ తీసుకోండి, మంచి రంగురంగుల్లో ఉన్నది. ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఈ వీడియో కింద కూడా ఇస్తాం. అది ప్రింటౌట్ తీసుకుని పూజలో పెట్టుకుని ఇప్పుడు నేను ఏ ఏ ఆవరణలలో ఏ ఏ దేవతలు ఉంటారు, వాళ్ళు ఎవరు, ఎక్కడెక్కడ ఉంటారు, అవన్నీ మీకు ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను. మీరు అది చూస్తూ అలా ధ్యానం చేసుకుంటూ వెళ్ళడం మొదలు పెడితే, అంటే శ్రీచక్రాన్ని చూస్తూ ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉంటారో చదువుతున్నప్పుడు మెడిటేట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే కనుక బిందువు వరకు మీకు బాగా సిద్ధిస్తుంది. రెండోది, మన ఒంట్లోనే ఒక శ్రీచక్రం ఉంది. అసలు మఠం వేసుకుని ఇలా కూర్చుంటే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలాగ ఒక పిరమిడ్ లాగా ఉంటాం మనమేను. అక్కడే శ్రీచక్రం ఉందన్నమాట. మనం మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు 6 ఆవరణలు, ఇక్కడ 9 ఆవరణ బిందువు ఇక్కడుంది. సహస్రారే పద్మే సహరహసి పద్యా విహరసే అని శంకరాచార్య వారు అంటారు కదా సౌందర్య లహరిలో. ఈ లోపల ఇంకో 2 ఆవరణలు ఉన్నాయి, ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం మధ్యలో. ఇప్పుడు నేను చెప్పిన దేవతలందరినీ అక్కడ ధ్యానించుకుంటూ వెళ్తే, అంటే మొట్టమొదట పేపర్ మీద ధ్యానిస్తూ తర్వాత శరీరం మీదకి వచ్చారంటే కనుక అప్పుడు ఇంకా చాలా తేలిగ్గా ధ్యానం చేయొచ్చు. అది చేసి చూడండి, అసలు మీ శరీరం మీకు ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దురు. రోగాలు అలాంటివన్నీ చాలా తేలిగ్గా పోతాయి, ఒక రక్షణ కలుగుతుంది అన్నమాట మీ చుట్టూను. అందుకని ఇప్పుడు అర్థం తెలుసుకుందాం ఖడ్గమాలా స్తోత్రానికి. ఓం నమస్ త్రిపుర సుందరి అంటే అమ్మవారి పేరుతో ప్రారంభించారు. ఎందుకు త్రిపుర సుందరి, లలితా పరమేశ్వరి అని ఏదో ఒకటి చెప్పచ్చు కదా, ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే, మనలోనే త్రిపురాలు ఉంటాయి, 3 పురాలు మనలోనే ఉంటాయి, త్రిపురాసురులు కూడా మనలోనే ఉంటారు. అయితే అమ్మవారు ఆ 3 పురాల్లో ఉన్న మాలిన్యాన్ని పోగొట్టి సౌందర్యాన్ని అంటే చైతన్య శక్తిని నింపుతారన్నమాట. అందుకే త్రిపుర సుందరి అనే పేరుతో మొదలు పెట్టారు, ఇంకే పేరు కాకుండా. తర్వాత 6 పేర్లు ఉన్నాయి కదా, వీళ్ళ 6 ఏమిటంటే అంగన్యాస దేవతలు. అంటే మనం హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి ఇవన్నీ అంగన్యాసంలో చేస్తాం కదా, ఈ 6 అంగన్యాస దేవతలు. వీళ్ళు ఖడ్గమాల్లోనే ఎన్క్యాప్సులేట్ అయిపోయి ఉన్నారనమాట. అందుకని అంగన్యాసం చేయకపోయినా ఇది చదివేస్తే సరిపోతుంది. తర్వాత 16 మంది దేవతలు ఉన్నారు చూడండి. వాళ్ళు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, విచిత్ర, శ్రీ విద్య అని తర్వాత ఒక దేవత ఉంది. ఇందులో మొట్టమొదట 15 మంది దేవతల్ని తిథినిత్యా దేవతలు అంటారు. అంటే మనకి తిథులు ఉన్నాయి చూడండి, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు. ఆ ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవత. ఇదిగో ఇక్కడ దేవతల బొమ్మలు అందరివి చూపిస్తున్నాను, చూసి నమస్కారం చేసుకోండి. అపురూపమైన దేవతాశక్తులు ఇవన్నీ. తర్వాత 16 దేవత అసలు అమ్మవారు అనమాట, షోడశ అంటారు. ఆ అమ్మవారిని శ్రీ విద్య అని చూపించారు. ఇంతకీ వీళ్ళందరూ శ్రీచక్రంలో ఎక్కడుంటారండి అంటే, శ్రీచక్రంలో ఆఖరిన బిందువు ఉంది కదా, ఆ బిందువు చుట్టూ ఒక త్రికోణం ఉంటుంది, అది అందరికీ తెలుసు కదా. ఆ త్రికోణం చుట్టూ మీరు ఒక ఇమాజినరీ స్క్వేర్ని ఊహించుకోండి. ఊహించుకుంటే మొట్టమొదటిగా అంగన్యాస దేవతలు 6 ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఆ స్క్వేర్ చుట్టూ ఉంటారు. అలాగే లోపల బిందువు దగ్గర ఒక దేవత, బిందువు చుట్టూ తిరుగుతూ ఒక దేవత ఉంటారు. అలాగనే మిగతా దేవతలు ఉన్నారు కదా తిథినిత్యా దేవతలు, వీళ్ళందరూ ఆ త్రిభుజం దగ్గర ఒక్కొక్క వైపు 5 దేవతలు ఉంటారు, ఒక్కొక్క భుజంలోనూ ఉండి మధ్యలో షోడశి అమ్మవారు ఉంటారనమాట బిందువు దగ్గర. ఇది చూడగానే మీకు ఒక అనుమానం వస్తుంది, ఏమంటే ఈ త్రిభుజానికి సైడ్స్ అన్నీ ఉన్నారు కదా దేవతలు, మరి ఆ వర్టిసీస్ ఉన్నాయి అక్కడ ఎవరు లేరేమిటండి అని ఒకవేళ అనుమానం వస్తే కనుక మీరు కరెక్ట్గా ట్రావెల్ చేస్తున్నట్టు నాతో పాటు, అది 8 ఆవరణ వచ్చినప్పుడు మీకు అర్థమవుతున్నది ఏమిటి అనేది. సరే, ఇప్పుడు ఇది అయిపోయాక 2 అంశం ఏమిటి అంటే, దక్షిణామూర్తిమయీ, నారాయణమయీ, బ్రహ్మమయీ అని గురు పరంపర ఉంది కదా,
దాని గురించి చెప్పుకుందాం. మన ట్రెడిషనల్ ఖడ్గమాల స్తోత్రం ఉంది కదా, మనకు అన్ని పుస్తకాల్లో దొరికేది. మీరు అక్కడ చూస్తే కనుక మిత్రేశమయి షష్ఠీశమయి ఉడ్డీశమయి అని అలా ఉండి శ్రీరామానందమయి అని ఎండ్ అవుతుంది. అది ఒక గురు పరంపరలో వచ్చిన స్తోత్రం అన్నమాట. మనకి వాళ్ళని ఏమంటారంటే దివ్యౌఘ సిద్ధౌఘ మానవౌఘ అని మూడు గురుమండలాలు ఉన్నాయి. అంటే దేవతా మండలం, సిద్ధ మండలము, మానవ గురు మండలం అన్నమాట. ఈ మూడు మండలాల్లో ఉన్న గురువులందరినీ చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఖడ్గమాల స్తోత్రంలో విశేషం ఏమిటి అంటే మన జాతికి అసలు శ్రీవిద్య వచ్చింది అంటే శంకరాచార్యుల వారి కారణం. వాటి శ్రీవిద్యకి మూల గురువు దక్షిణామూర్తి, అంతే కదా. అమ్మవారి విద్య ఇవ్వాలి అంటే అయ్యవారి ద్వారానే వస్తుంది. అందుకని దక్షిణామూర్తి నుంచి మొదలుపెట్టి శంకరాచార్యుల వారు, విద్యారణ్య స్వామి మన గురువులు, అక్కడ దాకా గురు పరంపరను తలుచుకోవడం ఇక్కడ విశేషం. ఇప్పుడు ఈ గురు పరంపర చూస్తే మీరు ఫస్ట్ దక్షిణామూర్తి, తర్వాత ఆయన దగ్గర నుంచి నారాయణుడు, బ్రహ్మ, వాళ్లకు వచ్చింది శ్రీవిద్య. తర్వాత బ్రహ్మగారి బ్రహ్మమానసు పుత్రులు సనత్సుజాతుల వారు, వాళ్లకు వచ్చింది అనమాట బ్రహ్మగారి దగ్గర నుంచి. సనత్సుజాతుల వారు మీకు తెలుసు కదా, ఆయనే రాధాదేవికి పెంపుడు తండ్రి కింద పుట్టారు శ్రీకృష్ణుడి కాలంలో, మహనీయులు ఆయన. ఆ తర్వాత వశిష్ఠుల వారి దగ్గర నుంచి వచ్చింది, ఆయన దగ్గర నుంచి ఆయన కుమారులు శక్తి, పరాశరుల వారు. పరాశరుల వారు సత్యవతీదేవి కథ మనకి తెలుసు కదా, మహాభారతంలో వస్తుంది. తర్వాత కృష్ణద్వైపాయనులు అంటే వ్యాసుల వారు. ఆయన తర్వాత పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతు, వీళ్ళ నలుగురు వ్యాస మహర్షి శిష్యులు. తర్వాత శుక మహర్షి, వ్యాస మహర్షి కుమారులు, ఆయనకు వచ్చింది విద్య. తర్వాత గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదులు, శంకర భగవత్పాదులు, వీళ్ళందరికీ. గౌడపాదుల వారి కథ కూడా మీకు చెప్పాను కదా, పతంజలి మహర్షి కథ చెప్పినప్పుడు. తర్వాత శంకరాచార్యుల వారి నలుగురు శిష్యులు ఉన్నారు, పద్మపాదాచార్యుల వారు అలాంటి మహనీయులు. వీళ్ళ నలుగురు ఆ నాలుగు ఆమ్నాయ పీఠాలకి అధిపతులు అన్నమాట. మన భారతదేశంలో ఇంకా శ్రీవిద్యా సాంప్రదాయం ఉందంటే దానికి శంకరాచార్యుల వారు, వాళ్ళ నలుగురు శిష్యులు, ఆ నాలుగు పీఠాలు కారణం కదా. అందుకని వాళ్ళని తలుచుకోవాలి. అక్కడి నుంచి శృంగేరిని పరిపాలించిన విద్యారణ్యస్వామి. విద్యారణ్యస్వామి అంటే అపర శంకరాచార్యుల వారు. మన శ్రీనివాస విద్య చెప్పుకున్నప్పుడు ఆయన గురించి చెప్పుకున్నాం కదా, ఆయన దగ్గరికి. అక్కడి నుంచి అలా గురు పరంపరతో వచ్చి మన ముగ్గురు, మన గురువుకి, ఆ మన గురువుగారి గురువుగారికి, ఆయన పరమేష్ఠి గురువుకి, ఆయన గురువుకి, వీళ్ళ దగ్గరికి వచ్చింది. వీళ్ళని ఎలా చదవాలో మీకు మొదటి వీడియోలో చెప్పాను కదా, ఇది గురు పరంపర. ఇప్పుడు తర్వాత ఆవరణలోకి వెళ్దాం. ఇక్కడి నుంచి 9 ఆవరణలు ఉంటాయి అన్నమాట. అంటే చూడండి, ఖడ్గమాల మొత్తం 11 డివిజన్స్ కింద ఉంది. మొట్టమొదటి డివిజన్లో అంగన్యాస దేవతల్ని, తిథినిత్యా దేవతల్ని ప్రార్థించటం. తర్వాత సెక్షన్లో గురుమండలాన్ని ప్రార్థించటం. ఇప్పుడు 3 నుంచి ఇంకొక 9 సెక్షన్స్ పాటు శ్రీచక్రంలో ఉన్న 9 ఆవరణల్ని చూస్తాం అన్నమాట. అది ఖడ్గమాల యొక్క స్ట్రక్చర్. అంటే 11 విభాగాల కింద ఉంటుంది ఖడ్గమాల. సరే, ఇప్పుడు మొట్టమొదటి ఆవరణంలోకి వెళ్దాం. ఇప్పుడు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ట్రెడిషనల్ ఖడ్గమాలకి ఈ ఖడ్గమాలకి తేడా ఏమిటో చెప్తా అని చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ 9 ఆవరణలలో ఒక్కొక్క ఆవరణని ఒక్కొక్క చక్రం అంటారు. ఆ ప్రతి చక్రానికి ఒక యోగిని గణం అంటారు. అంటే ఆ చక్రంలో ఉన్న దేవతలందరినీ కలిపి ఆ యోగిని అనే పేరుతో పిలుస్తారు. అలాగే ప్రతి చక్రానికి ఒక చక్రేశ్వరు ఉంటారు. అలా 9 మంది యోగినులు, 9 మంది చక్రేశ్వరులు ఉన్నారు. సరైన శ్రీవిద్యా సాంప్రదాయం ఏమిటి అంటే, మీరు ఒక చక్రంలో ఒక అడుగు పెడుతూ ఉంటే మొట్టమొదట ఆ చక్రం పేరు చెప్పి ఆ యోగిని గణానికి నమస్కారం చేసుకుని అప్పుడు లోపలికి వెళ్ళాలి ధ్యానంలో. మళ్ళీ బయటికి వచ్చేసేటప్పుడు ఆ చక్రేశ్వరికి నమస్కారం చేసుకుని ఇంకొక చక్రంలోకి వెళ్ళాలి. ఇది సాంప్రదాయం అన్నమాట. కానీ మన పుస్తకాల్లో చూస్తే మొట్టమొదటి దేవతలందరి పేర్లు వచ్చేసి చివరి చక్రం పేరును, యోగిని గణం పేరు వస్తుంది. చక్రేశ్వరి పేరు అయితే అసలు చాలా పుస్తకాల్లో ఉండదు. అసలు చక్రేశ్వరి పేరు చదవకుండా ఖడ్గమాల చెయ్యకూడదు. అందుకని ఈ సాంప్రదాయంలో కరెక్ట్గా ఉంది. ఇలా ఈ 9 చోట్ల సంస్కరింపబడింది చూడండి. ఇప్పుడు మొట్టమొదటి ఆవరణ త్రైలోక్యమోహన చక్రం. ఆ యోగిని గణం పేరు ప్రకట యోగినులు అంటారనమాట. ఆ చక్రేశ్వరి పేరు త్రిపుర. అందుకే మనం ఈ ఆవరణలోకి వెళ్ళేటప్పుడు త్రైలోక్య మోహన చక్ర స్వామిని ప్రకట యోగిని అని మొదలుపెట్టి అప్పుడు అణిమా సిద్ధే, లఘిమా సిద్ధే, మహిమా సిద్ధ, ఈశిత్వ సిద్ధే అని చదువుతాం. అంతే కదా, ఈ ఆవరణలో చూస్తే మీరు 3 గ్రూప్స్ ఆఫ్ దేవతలు ఉన్నారనమాట. ఎందుకు అంటే శ్రీచక్రంలో మీరు మొట్టమొదటి చూడండి, 3 లైన్స్ ఉంటాయి. అంటే 3 స్క్వేర్స్ ఉంటాయి కదా, ఆ 3 స్క్వేర్స్ని 3 భూపురాలు అంటారు. 1వ భూపురం, 2వది, 3వది. ఆ 1వ భూపురంలో 10 మంది దేవతలు ఉంటారన్నమాట. వాళ్లే
ఈ అణిమాసిద్ధి, లఘిమాసిద్ధి అలాంటి దేవతలు, అందులో గరిమాసిద్ధి అనే దేవత లేరు. గరిమాసిద్ధి అనే దేవత అష్టసిద్ధుల్లో ఉన్నారు తప్ప ఖడ్గమాలలో, శ్రీచక్రంలో ఉన్న దేవతల్లో లేరు. వాళ్ళు ఇక్కడ నేను చూపిస్తున్న దేవతలు 10 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఏ ఏ చోట్ల ఉన్నారో చూపిస్తున్నాం చూడండి. అందుకని ధ్యానించేటప్పుడు ఆ భూపురాన్ని, ఆ స్పాట్స్లో ఆ దేవత పేరు వచ్చినప్పుడు అక్కడలా ధ్యానించుకుంటూ వెళ్తే అది సరిగ్గా ధ్యానించండి. ఇప్పుడు ఈ మొట్టమొదటి 10 దేవతల్ని సిద్ధిదేవతలు అంటారు. తర్వాత 2వ భూపురంలో 8 మంది దేవతలు ఉన్నారు చూడండి. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, అలాగే 8 మంది దేవతలు. వాళ్ళని అష్టమాతృకలు అంటారు. అంటే అదేమిటండి, సప్తమాతృకలు విన్నాయి, అష్టమాతృకలు ఎవరు అంటే, సప్తమాతృకల్లోనే మహాలక్ష్మీదేవిని కూడా పెడితే అష్టమాతృకలు అంటారు. అంటే బ్రాహ్మి అంటే బ్రహ్మగారి శక్తి, మాహేశ్వరి అంటే మహేశ్వరుడి శక్తి, కౌమారి అంటే కుమారస్వామి శక్తి. చూడండి, ఆవాహనాలతోనే ఉంటారు ఆ తల్లులందరూ. వాళ్ళు 8 మంది 2వ భూపురంలో, ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్న చోట్లున్నారు. ఇంకా 3వ భూపురానికి వచ్చేసరికి అందులో 10 మంది దేవతలు ఉంటారు. వాళ్ళు ముద్రాదేవతలు అంటారు వాళ్ళని. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి నుంచి సర్వత్రిఖండే అక్కడ వరకు అనమాట. వాళ్ళు మనంలో కదలికని, చైతన్యాన్ని, ఆలోచనల్ని అవన్నీ కలిగించే దేవతలు అనమాట. అంటే సంక్షోభాన్ని కలిగించే దేవతలు. ఈ దేవతలందరూ కూడా 3వ భూపురంలో ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న శ్రీచక్రంలో ఇవి మార్క్ చేసుకున్నారనుకోండి. చేసుకుని ఖడ్గమాలు చదువుతూ కొన్ని రోజుల పాటు అలాగ అది ఫాలో అవుతూ చదివితే చివరికి మీకు ఎలా ధ్యానం చేసేయాలో తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ శ్రీచక్రం పక్కన పెట్టేసినా, ఈ స్తోత్రం పక్కన పెట్టేసినా, కళ్ళు మూసుకుని చేస్తూ ఉంటే అలా వెళ్ళిపోతుంది మీ మనస్సు. వెళ్ళిందంటే ఇంకెక్కడికి పక్కకి వెళ్ళదు. అదే నేను చెప్పాను కదా, ఖడ్గమాల అన్నిటికన్నా ధ్యానయోగ్యమైన స్తోత్రం అని. ఎప్పుడైతే దేవతాశక్తులు అందరూ ఎక్కడున్నారు ఎక్కడున్నారని అలా తలుచుకుంటూ పేర్లు చదువుకుంటూ బిందువు దాకా వెళ్తే మనస్సు ఇంకెటువైపుకి వెళ్ళొచ్చు అండి, అక్కడ స్టక్ అయిపోతుంది. అదే ధ్యానం అంటే. ఇప్పుడు మొదట ఆవరణలోంచి బయటకు వచ్చేసేటప్పుడు చక్రేశ్వరిని తలుచుకోవాలి అని చెప్పాను కదా, ఆవిడ పేరే త్రిపుర, అందుకే త్రిపురే అని చెప్పి బయటకు వస్తున్నాం అనమాట. ఇప్పుడు 2వ ఆవరణలోకి ప్రవేశిస్తాం. 2వ ఆవరణ సర్వాశా పరిపూరక చక్రం. ఈ ఆవరణలో ఉన్న యోగిని దేవతల్ని గుప్త యోగిని అని పిలుస్తారు. అందుకనే ఈ ఆవరణలోకి వెళ్ళేటప్పుడు సర్వాశా పరిపూరక చక్ర స్వామిని, గుప్త యోగిని అని నమస్కారం చేసుకుని కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి అన్ని చదువుకుని 16 మంది దేవతల్ని బయటకు వచ్చేసేటప్పుడు త్రిపురేశి అని చక్రేశ్వరికి నమస్కారం చేసుకుని రావాలి. ఇంతకీ ఈ దేవతలు అందరూ ఎక్కడుంటారండి అంటే, ఇప్పుడు ఆ 3 భూపురాలు అయిపోయాక మీరు చూస్తే ఒక పద్మం లాంటిది ఉండి 16 దళాలు ఉన్నాయి. చూసారా పద్మానికి, షోడశ దళ పద్మం. ఆ 16 దళాల్లో ఈ 16 మంది దేవతలు, ఇదిగో ఇక్కడ నేను చూపించినట్టు 16 చోట్లు ఉంటారు. ముందు స్థానాలు చూసి మీ దగ్గర ఉన్న శ్రీచక్రంలో మార్క్ చేసుకోండి. చేసుకుంటే ధ్యానం చేయడం తేలిక. వీళ్ళని గుప్త యోగినులు అంటారు. ఎందుకండి ఆ పేరు గుప్త యోగినులు అంటే, అద్భుతమైన పేరు అసలు. అది మనలో కూడా గుప్తంగా మనకి తెలియకుండా ఉన్నారు. అదేమిటండి తెలియకుండా ఉన్నారా, చెప్తా చూడండి. వాళ్ళ పేర్లు చూడండి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, ఇలాంటి పేర్లు ఉన్నాయి కదా. శబ్దాకర్షిణి అంటే మనలో శబ్దాన్ని ఆకర్షించే దేవత. అంటే శబ్దాన్ని ఆకర్షించడానికి దేవత ఎందుకండి, చెవు ఉంటే సరిపోదా అనిపిస్తుంది. ఎవరికైనా పాపం వినికిడి శక్తి లేదనుకోండి, వాళ్ళకి ఇక్కడ చెవు లేదనే అర్థం. చెవు అక్కడే ఉంటుంది కదా. మరి వినికిడి శక్తి లేదు అంటే లోపల ఒక శక్తి ఏదో ఆ చెవు చేత వినిపింపజేస్తుంది అని అర్థమవుతుంది కదా. అందుకే చూడండి, చెవు సరిగ్గా ఉన్నా వినిపించకపోతే కొన్నిసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్తే అన్ని టెస్ట్ చేసి చూసి ఈ కేసు మేమేం చేయలేము అంటారు. ఎందుకేం చేయలేరు అంటే లోపల వినికిడి శక్తి లేరు. అలాగనే స్పర్శాకర్షిణి, శరీరానికి స్పర్శాశక్తి, రూపాకర్షిణి, కంటికి ఏదైనా చూసే శక్తి, నా ముక్కుకి వాసన చూసే శక్తి, అలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో దేవతాశక్తులు ఆ 16 మంది శ్రీచక్రంలో, ఈ 16 దళాల్లో ఉంటారన్నమాట. అందుకని ఆ దేవతలందరికీ నమస్కారం చేసుకుంటే ఒకవేళ అలాంటి లోపాలు ఏవైనా ఉన్నా ధ్యానిస్తూ ఉండండి, ఉంటే ఆ దేవతానుగ్రహం కలిగిందంటే వెంటనే పోతాయి అలాంటివన్నీ. అలాగే మన పిల్లలకి కూడా పనికొస్తాయి ఆ రకమైన లోపాలు ఏమైనా ఉంటే. ఇప్పుడు మీకు ఇంకొక అనుమానం రావచ్చు జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉంటే. కొన్ని శ్రీచక్రాల్లో ఈ భూపురానికి 16 దళాలకి మధ్యలో ఇంకొక 3 సర్కిల్స్ ఉంటాయి. అవేమిటండి అని, అవి కొన్ని సాంప్రదాయాల్లో ఉన్నాయి కానీ విద్యారణ్య స్వామి చెప్పిన సాంప్రదాయంలో స్వామి అవి తీసేశారు. దానికి ప్రామాణికంగా విద్యారణ్య స్వామి శ్లోకం కూడా ఇచ్చారు. ఇచ్చి ఆ 3 సర్కిల్స్ అక్కడ ఉండవు అని చెప్పారు అనమాట.
కానీ అవన్నీ ఇంకా వేరే డిస్కషన్, ఉంటే ఎలా ఉండాలి అని అవన్నీ ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. కానీ మన ఖడ్గమాల స్తోత్రంలో అయితే అవి అక్కర్లేదు, డైరెక్ట్గా ఆ షోడశదళ పద్మానికి వెళ్ళిపోవచ్చు. రెండో ఆవరణ అక్కడి నుంచి మూడో ఆవరణలోకి వెళ్తే మూడో ఆవరణని సర్వ సంక్షోభణ చక్రం అంటారు. ఆ యోగిని పేరు గుప్తతర యోగిని, చక్రేశ్వరి పేరు త్రిపుర సుందరి. అందుకే ఈ చక్రంలోకి వెళ్ళేటప్పుడు సర్వ సంక్షోభణ చక్రస్వామిని, గుప్తతర యోగిని, అనంగ కుసుమే, అనంగ మేఖలే అలా చెప్పి చివరికి త్రిపుర సుందరి అని చెప్పి బయటకు వచ్చేస్తాం. ఇంతకీ ఈ దేవతల 8 మంది ఎవరు అంటే, చూడండి 16 దళాల పద్మానికి పైన అష్టదళ పద్మం ఉన్న ఒక ఆవరణ ఉంది. ఆ 8 దళాల్లోనూ 8 మంది దేవతలు ఉంటారనమాట. వాళ్ళు ఒకే ఆర్డర్లో ఉండరు, ఒక్కొక్క రకంగా ఉంటారు. ఇదిగో ఇప్పుడు బొమ్మలో చూపిస్తున్నాను చూడండి, అలాగే మార్చి చేసుకుని చదవాలవి. ఇంతకీ ఎవరండి దేవతాశక్తులు అంటే, అమ్మవారి దగ్గర పాశము, అంకుశము, ధనస్సు, 5 బాణాలు, ఆ 8 శక్తులు ఉన్నాయి కదా, అవన్నీ ఈ ఆవరణలో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ శక్తుల వల్ల అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, ఇవన్నీ వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి కొన్ని రకమైన సమస్యలు, అలాంటివన్నీ దేవతాశక్తుల అనుగ్రహంతో ఒక్క క్షణంలో పోగొట్టుకోవచ్చు. అవే కాదు, మన మనస్సులో సంకల్పం ఏదైతే ఉంటుందో, సత్సంకల్పాలు అలాంటివన్నీ, అవి 8 స్టేజెస్లో ఎలా ఉంటాయో వాటికి దేవతాశక్తులు రిప్రజెంటేషన్ అనమాట. అది వీళ్ళకి నమస్కారం చేసుకుని తర్వాత చక్రంలోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి దళాలున్న చక్రాలు అయిపోయాయి. చూడండి, మొట్టమొదట భూపురం వచ్చింది, అంటే స్క్వేర్స్. తర్వాత దళాలున్నవి 2 చక్రాలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి అన్ని చక్రాలు కూడా ట్రయాంగిల్స్తో ఫామ్ అయిన ఉంటాయన్నమాట. మీరు ఇప్పుడు 4వ ఆవరణ చూస్తే సర్వ సౌభాగ్యదాయక చక్రము అని ఉంది. ఆ యోగిని పేరు సంప్రదాయ యోగిని, చక్రేశ్వరి పేరు త్రిపురవాసిని. ఈ చక్రాన్ని చతుర్దశార చక్రం అంటారు. అంటే ఇందులో 14 త్రిభుజాలు ఉన్నాయి, ట్రయాంగిల్స్. ఆ 14 త్రిభుజాలకి 14 మంది దేవతాశక్తులు ఉన్నారనమాట. వాళ్లే సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, అవన్నీ దేవతాశక్తులు. వీళ్ళ అనుగ్రహం కానీ దొరికిందనుకోండి, మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనకు అనుకూలింపజేసే దేవతాశక్తులు. అంటే మనని ఆ ప్రకృతిని కలిపి సింక్రనైజ్ చేస్తారు. అందుకే చూడండి, మహాత్ములు ఎప్పుడైనా వర్షం పడుతుంది అనుకోండి, ఏ నువ్వు ఆగు అంటే వర్షం తగ్గిపోయేది. రాఘవేంద్ర స్వామి చరిత్రలో ఎక్కడో ఒక ఇల్లు మండిపోతూ ఉంటే స్వామి వెళ్ళి తగ్గు అంటారు, వెంటనే తగ్గుతుంది. ఎలా తగ్గింది అంటే వాళ్ళు ప్రకృతితో అనుసంధానం అయిపోయారు. అందుకే ప్రకృతి వాళ్ళ మాట వినేదన్నమాట. అలా మనని అనుసంధానం చేసే దేవతాశక్తులన్నీ ఇక్కడున్నాయి. అలాగనే మనకెవరైనా ఎదురు తిరిగితే కనుక ప్రకృతి ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పించే దేవతాశక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. అందుకే ఖడ్గమాల అంత అపురూపంగా పనిచేస్తుంది. ఇంకా 5వ ఆవరణకి సర్వార్థ సాధక చక్రము అని పేరు అనమాట. ఆ యోగిని గణం పేరు కులయోగినులు, చక్రేశ్వరి త్రిపురాశ్రీ అంటారు. ఈ చక్రాన్ని బహిర్దశార చక్రం అంటారు. అంటే ఇందులో 10 త్రిభుజాలు ఉంటాయి, చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు. అలాగనే 10 మంది దేవతాశక్తులు ఉంటారు. వాళ్లే సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, సర్వప్రియంకరి, అలాగే సర్వ సౌభాగ్యదాయిని వరకు 10 మంది దేవతాశక్తులు. అసలు ఇవి వినగానే మీకు తెలిసిపోతుంది కదా, మనకు అన్నిటికన్నా కావాల్సినవి ఇవే. చూడండి, సర్వ సంపత్ప్రద, సర్వ మంగళకారిణి, కామప్రద, దుఃఖ విమోచని, మృత్యుప్రశమని, అంటే రోగాలు తగ్గించటం, ఆర్థిక సమస్యలు పోగొట్టడం, అన్నీ ఉన్న దేవతాశక్తులన్నీ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ప్రసన్నమయ్యారు కాబట్టి మనం ఎవరైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఆరోగ్య సమస్య అంటే వాళ్ళు ఒకసారి ఇలా తాకగా అని తగ్గిపోయేది. నృసింహ సరస్వతీ స్వామి లాంటి ఆయన ఎంతోమందికి శరీరానికి సంబంధించిన వ్యాధుల్ని అలాంటివి పోగొట్టారు కదా. ఎలాగా అంటే చూడండి, దేవతాశక్తులు సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని, వీళ్ళల్లాంటి వాళ్ళ అనుగ్రహాన్ని మన వైపుకి తిప్పారు. అందుకే ఆ అభినవ సావిత్రి భర్త చనిపోతే ఆవిడ మళ్ళీ బతికారు, ఇంకో కుష్ఠరోగికి కుష్ఠరోగం తగ్గిపోయింది. ఈ దేవతాశక్తులన్నీ అనుగ్రహిస్తే అలాంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు 6వ ఆవరణలోకి వెళ్తే సర్వరక్షాకర చక్రము అని పిలుస్తారు. ఆ యోగిని గణం పేరు నిగర్భ యోగినులు, చక్రేశ్వరి పేరు త్రిపురమాలిని. అందుకే లోపలికి వెళ్ళేటప్పుడు సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భ యోగిని అని వెళ్ళి సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయని, సర్వజ్ఞానమయ్యి, ఇలాంటి వాళ్ళందరూ ఈ ఆవరణలో దేవతలు అనమాట. ఇంతకీ ఈ ఆవరణని అంతర్దశార చక్రం అంటారు. ఈ చక్రంలో కూడా 10 ట్రయాంగిల్స్ ఉంటాయి. మీరు చూస్తే 10 చోట్ల 10 మంది దేవతలు ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు అనమాట. వీళ్ళు
ఏం చేస్తారంటే అసలు మన శరీరంలో అయితే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తాలని 10 ప్రాణాలు ఉంటాయి కదా. అలాగనే 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఉంటాయి కదా, వాటన్నిటినీ అదుపు చేయగలరు దేవతాశక్తులు. అలాగనే మన మీద ఎవరైనా ప్రతికూలమైంది ఏదైనా చేశారనుకోండి, ఏదైనా ప్రయోగం చేసినా లేకపోతే సంకల్పం చేసినా, బలన వాడిని నాశనం చేసేద్దాం మనం, ఏదో వాడి ఇంట్లో మంచి జరుగుతుంటే చెడగొడదాం, ఇలాంటివి ఏవి చేసినా సరే ఈ దేవతాశక్తులు కానీ మనల్ని అనుగ్రహిస్తే ఎవడు ఏమి చేయలేడు, అది తిరిగి వాళ్ళకే ప్రతికూలం అయిపోతుంది. అంటే మీకు ఎవరైనా ఏమైనా చేయదలుచుకున్నారనుకోండి, వెళ్ళి వాళ్ళ కుటుంబంలో అలాంటి జరుగుతుంది, వెంటనే నోరు మూసుకు కూర్చుంటారు, అమ్మో వాళ్ళ జోలికి వెళ్ళకూడదని. ఈ దేవతాగణం అవన్నీ ఇస్తారు. చూడండి, ఖడ్గమాలలో దేవతలు మనకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు. మనం చేయాల్సిందల్లా ఏమిటంటే ఆ దేవతాశక్తులు ఉన్నారు అనుకుని ధ్యానం చేయడం అంతే. ఇంకా 7వ ఆవరణ పేరు సర్వరోగహర చక్రం. ఇక్కడ యోగిని గణం పేరు రహస్య యోగినులు అంటారు, చక్రేశ్వరి పేరు త్రిపురాసిద్ధి అనమాట. ఇక్కడున్న దేవతలే మనకి వసిన్యాది వాగ్దేవతలు అంటారు, లలితా సహస్రనామాన్ని మనకి ఇచ్చారు చూడండి. ఆ తల్లులు 8 మంది, అంటే అమ్మవారికి సంబంధించిన 8 మంది వాగ్దేవతలు ఈ ఆవరణలో ఉంటారనమాట. వాళ్ళ పేర్లు వశని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని. వాళ్ళ 8 మంది వసిన్యాది వాగ్దేవతలు. వాళ్ళు ఎలాంటి రోగాన్నైనా పోగొట్టగలరు. అలాగనే మనకి అక్షరమాలు ఉంది చూసారా, అందులో మొత్తం మనకి 50 or 52 అక్షరాలు ఉన్నాయి కదా, అవి 8 గణాల కింద ఉంటాయి. ఆ ఒక్కొక్క అక్షర గణం ఈ దేవత కింద ఉంటుందన్నమాట. అసలు ఒక్కొక్క అక్షరానికి ఉన్న ఒక్కొక్క దేవతాశక్తి చూస్తే మతిపోతుంది మనకి. రాజమండ్రిలో సరస్వతి ఘాట్ అని ఉంది, అక్కడ తోట సుబ్బారావు గారు అని ఒక ఆయన ఒక అద్భుతమైన సరస్వతి ఆలయం కట్టిస్తున్నారు. మనం ఒకసారి కనకధార చెప్పుకుందాం, అక్కడ గుర్తుంది కదా గోదావరి ఘట్టన. అక్కడ ఒక్కొక్క స్తంభం మీద ఈ ఒక్కొక్క దేవతాశక్తిని ఆ అక్షరాన్ని చెక్కి తయారు చేస్తున్నారు అనమాట. అసలు ఆ ఆలయం పూర్తయితే అది అద్భుతమైన ఆలయం అవుతుంది మన పిల్లల్ని తీసుకువెళ్ళడానికి. ఇంతకీ ఈ దేవతలు ఎక్కడున్నారండి అంటే 7వ ఆవరణలో 8 త్రిభుజాలు ఉన్నాయి చూడండి, దాన్ని అష్టకోణం అంటారు ఆవరణని. అక్కడున్నారు 8 దేవతలు. సరే 8వ ఆవరణకి వెళ్తే ఆ ఆవరణని సర్వసిద్ధిప్రద చక్రము అంటారు. యోగిని పేరు అతిరహస్య యోగిని, చక్రేశ్వరి పేరు త్రిపురాంబిక. ఇంతకీ ఇక్కడ 2 గ్రూప్స్ ఆఫ్ దేవతలు ఉంటారనమాట. ఇప్పుడు 8వ ఆవరణ చూస్తే మీరు శ్రీచక్రంలో ఒక సింగిల్ ట్రయాంగిల్ ఉంటుంది, ఒక త్రిభుజం ఉంటుంది కదా, అదే 8వ ఆవరణ. మరి ఇక్కడున్న దేవతలు ఎవరు అంటే ఒక వర్గం బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, ఇంకొక వర్గం మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాల్ని. మరి మంది దేవతలు ఒక త్రిభుజం చుట్టూ ఎలా ఉంటారండి అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ త్రిభుజానికి మళ్ళీ చుట్టూ ఒక ఇమాజినరీ స్క్వేర్ ఊహించుకోండి. మీరు ఊహించుకుంటే ఆ స్క్వేర్కి చుట్టూ మొట్టమొదట బాణిని, చాపిని, పాశిని, అంకుశిని అనే దేవతలు ఇదిగో ఇక్కడి నుంచి చూపించినట్టు ఉంటారు. తర్వాత మిగతా దేవతలు ఉన్నారు కదా, వాళ్ళు ఈ త్రిభుజానికి 3 వర్టిసీస్లో ఉంటారు. మొట్టమొదట తిథినిచ్చా దేవతలు చెప్తున్నప్పుడు ఆ త్రిభుజంలో వర్టిసీస్ ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే 8వ ఆవరణలో చెప్తాను అని. అదిగో ఈ దేవతా శక్తులు అక్కడ ఉంటాయి. బిందువులో ఒక దేవత ఉంటారనమాట. అలాగే తిథినిచ్చా దేవతలు కూడా ఇదే ఆవరణలో ఉంటారు. ఇంకిక్కడి నుంచి 9వ ఆవరణకి వెళ్తే సర్వ ఆనందమయ చక్రం. ఎందుకంటే ఆవరణలో ఇంకా ఆనందం తప్ప ఏమీ ఉండదు, మోక్షస్థితి. ఎందుకంటే అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసి ఆ బిందువు దగ్గర ఉంటారనమాట. అందుకే ఆ ఆవరణకి యోగిని పరాపర రహస్య యోగిని, చక్రేశ్వరి మహామహాకామేశ్వరి, అంటే సాక్షాత్ లలితా త్రిపుర సుందరి చక్రేశ్వరి. ఇంకా అక్కడ చెప్పినవన్నీ శ్రీచక్రనగర సామ్రాజ్ఞి, మహారాజరాజేశ్వరి, పరబ్రహ్మస్వరూపిణి, ఇవన్నీ అమ్మవారికి ఉన్న విశేషణాలు. అవన్నీ చెప్తే ఇది శ్రీచక్రం యొక్క స్వరూపము, ఇది ఖడ్గమాలని ధ్యానం చేసే పద్ధతి. ఇప్పుడు చక్కగా ఖడ్గమాల పేపర్ మీద తీసుకుని ఈ ఆవరణ దేవతలందరినీ ధ్యానం చేసుకుంటూ ధ్యానం చేయండి. తర్వాత మీ ఒంట్లో ఈ చక్రాలన్నీ ఎక్కడున్నాయో చెప్పాను కదా, మూలాధారం నుంచి మొదలు పెట్టండి. మీరు కూర్చుంటే నేల మీద అక్కడి నుంచి మూలాధారం అనుకుని 6 చక్రాలు ఇక్కడ దాకా ఆజ్ఞాచక్రం వరకును, ఇక్కడి నుంచి 7, 8 మళ్ళీ ఇక్కడ సహస్రారం, అవన్నీ ఊహించుకుంటూ ఆ దేవతలందరిని ఎలా స్మరించుకుంటూ ఖడ్గమాలు చేయగలిగితే అద్భుతమైన నవావరణ పూజ రోజు చేయగలిగితే అసలు ఎంతో శక్తి ఇస్తుంది. కానీ పెద్ద ప్రాసెస్, చేయడానికి ఒక 8, 9, 10 గంటలు పడుతుంది. మనం చేయలేం కాబట్టి 10 నిమిషాల్లో చదువుకుని ఖడ్గమాల స్తోత్రాన్ని ఇచ్చారనమాట. ఖడ్గమాల సరిగ్గా ధ్యానం చేస్తూ చదివితే నవావరణ పూజ చేసేసినట్టే. అందుకని రోజు ఖడ్గమాలు చదువుకుని మీకు, మీ కుటుంబానికి, పిల్లలకి, అందరికీ అమ్మవారి రక్షణ ఏర్పరచుకోండి. అలాగనే అలా ధ్యానం చేస్తూ చివరికి అమ్మవారి ఆనందమయ శక్తి ఏమిటో అది అమ్మవారు మనకి అనుగ్రహించాలని కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.
అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.